हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल केएस किचन की स्वागतम। ई रोजु नेनु चल्ला मिरपकायलु एला तयारु चेसुकोवालो चूपेडतानंडि। दानिकि कावाल्सिन पदार्थालु ओक पाव केजी पच्चि मिरपकायलु तीसुकुन्ना, इला लेतै तीसुकोवालंडि। एंदुकंटे पच्चि मिरपकायलु एंत लेतगा उंटे अंटे मनकु अंटे इदि साइड डिश गा वाडतां कदा, पप्पुलोकि सांबार्लोकि इलांटि वाटिकि एंत रुचिकरंगा उंटायंडि। కాబట్టి మనం కారమే తీసుకుంటే మిరపకాయలు చాలా కారంగా ఉండి టేస్ట్ ఉండవండి, ఇలా మంచిగా లేతగా ఉన్నాయి తీసుకోవాలి। ఇలా లేత పచ్చి మిరపకాయలు ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను, దానికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి। ఇలా గిలక్ కొట్టుకొని పెట్టుకున్న అంటే పెరుగును చల్లలా చేసి పెట్టుకున్నాను, కొన్ని వాటర్ కూడా కలపాలండి ఇందులో। ఓన్లీ నేను చల్లని మాత్రమే చూపెడుతున్నాను, పెరుగు గిలక్ కొట్టుకొని పెట్టుకున్నాను కవ్వంతో। దానిలో వాటర్ కలిపి ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవాలి। దీనికి పెరుగు కూడా చాలా ఎక్కువగా తీసుకోవద్దండి, సరిపోయే రకంగానే తీసుకోవాలి। ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా కూడా అది మనం ఎండబెట్టినప్పుడు అంత పెల్సుల్లాగా ఊడిపోతుంది, చల్ల అనేది ఇట్లా మామూలుగా పేపర్ లాగా వచ్చేసి ఊడిపోతూ ఉంటుంది, అందుకే చూసి తీసుకోవాలి। ఇంకొకటి ఫ్రెండ్స్, దీనిలో కొంచెం మెంతులు మంచిగా ఫ్రై చేసి పొడి కొట్టుకొని కలుపుకోవాలి, అదే ఒక చిటికెడే కలుపుకోవాలండి। నేను చూపెడతాను ఎంత తీసుకోవాలో ఇప్పుడు మీకు ఫ్రెండ్స్। ఇంత మోతాదులో మెంతులు వేయించి పొడి కొట్టుకొని తీసుకున్నాను, ఇందులో కలుపుకుందామండి, రుచి వస్తుందండి దీంతోని చల్లమిరపకాయలకు టేస్ట్ వస్తుంది। ఇప్పుడు మనం ఈ చల్లమిరపకాయలు కట్ చేసుకోవడం కూడా చెప్తానండి నేను ఎలానో। ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదండి, దీన్ని వన్ సైడ్ ఇలా చాప్తోనో బ్లేడ్తోనో కట్ చేసి పెట్టుకోవాలి। వన్ సైడ్ పెట్టుకోవాలండి, టూ సైడ్స్ పెట్టుకోకూడదు, ఎందుకంటే టూ సైడ్స్ పెట్టుకుంటే ఏమైందంటే అందులోకి వెళ్ళి చల్ల వెళ్ళిపోతుంది బయటకు వచ్చేస్తుంది, అంటే చల్ల ఎంత ఎక్కువగా మిరపకాయలకు పడితే అంత టేస్ట్ వస్తుంది। దీనిలోకి వెళ్ళి కారం అనేది అవాయిడ్ అయ్యి టేస్ట్ బాగుంటుందండి, కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్గా బాగుంటాయి। కొంచెం పెరుగు కూడా వన్ టూ డేస్ ఇట్లా పక్కకు ఉంచుకున్నదే తీసుకోవాలండి, అంటే ఇవాళ తోడు పెట్టుకున్న పెరుగును తీసుకుంటే అది కమ్మగా ఉండి టేస్ట్ ఉండవు। వన్ టూ డేస్ అట్లా పక్కకున్న చల్లని తీసుకోవాలి। ఇలా వన్ సైడ్ ఇక్కడి నుంచి ఇలా కట్ చేసుకొని దీని అన్నింటినీ అందులో డిప్ చేసుకోవాలి చల్లలో ఫ్రెండ్స్। ఇలా గిలక్ కొట్టుకొని పెట్టుకున్న పెరుగుని బౌల్లోకి తీసుకుంటున్నానండి, దీనిలోకి ఇంకొక కప్ అన్ని వాటర్ కలుపుకుందాం, దీనిలోకి సాల్ట్ వేసుకుంటున్నానండి ఫ్రెండ్స్। ఈ చల్లమిరపకాయలు ఎప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ మనం మార్చ్ ఏప్రిల్లోనే చేసుకోవాలండి, ఎందుకంటే అప్పుడే ఎండలు బాగా ఉంటాయి కదా। మనకు ఒక 3-4 డేస్లో చల్లమిరపకాయలు ఊరబెట్టుకోవడం ఎండిపోవడం అన్నీ అయిపోతాయండి, ఇలా గీరుకోవాలండి మిరపకాయలని। చూసారా ఇలా పొడుగు వన్ సైడ్ ఇట్లా మొత్తం గీరుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నిటినీ మంచిగా అంటే మిర్చి అన్నీ కడుక్కొని ఇలా గీరుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు చల్ల చూసారా, అంటే నేను కొద్దిగానే వాటర్ కలుపుకున్నా, బాగా వాటర్ కలుప అంటే వాటర్ ఎక్కువ కలపద్దు తక్కువ కలపద్దు, ఇలా మామూలు చూసారా ఇలా జారుగా కలుపుకోవాలి వాటర్ ఇట్లా వచ్చేవరకు. ఇందులోనే నేను మెంతుపిండి ఆల్రెడీ వేసుకున్నా ఫ్రెండ్స్. మళ్ళీ మెంతుపిండి కూడా చాలా కొద్ది క్వాంటిటీలో వేసుకోవాలండి, అది రుచికి కోసమే. ఇందులో సాల్ట్ ఇగన్ వేసుకొని కలుపుకున్నానండి, వీటిలోకి మిర్చిని డిప్ చేసుకుందాం. ఎప్పుడు కూడా మనం మార్చ్ ఏప్రిల్లోనే చల్లమిరపకాయలు ప్రిపరేషన్ చేసుకోవాలండి, ఎందుకంటే అప్పుడు ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా ఎండిపోతాయండి ఇవి మనకి, అంటే ఊరికే తీసి పెట్టడం కొంచెం పని అవుతుంది కదా, అలా కాకుండా అదే ఎండాకాలంలో పెట్టుకున్నాం అనుకోండి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా ఎండిపోతాయండి. ఇలా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇలా పెట్టిన వాటిని పక్కకు అలానే ఉంచుకోవాలి. ఇవంతా పొద్దున్నుంచి మొదలు అంటే డే అంతా ఇలా ఉంటాయి కదా, నైట్ అయిపోయిన తర్వాత ఇందులోకి అంతా డిప్ అయిపోతుంది కదా చల్ల. ఈ చల్ల అనేది అయిపోయేంత వరకు మనం ఈరోజు ఇలా పెట్టామా, మళ్ళీ నైట్ అంతా ఉంటాయి ఇందులోనే. తర్వాత తెల్లారి ఒక పాలిథిన్ కవర్ ఎండలోకి వేసుకొని దాని మీద ఇవన్నీ ఇలా ఇలా పిండేసుకొని వేసుకోవాలి, అంటే ఇందులో చల్ల ఉండదు అప్పుడు వేసుకున్నప్పుడు. నేను చెప్పేది ఇలానే అన్నీ వేసుకుంటూనే ఉండాలి, ఒక 4-5 రోజులకు చల్ల అనేది అయిపోతుంది. చల్ల అయిపోయాక కూడా ఒక 3-4 డేస్ ఎండబెట్టుకొని మనం గాలి జోరబడని ఒక అంటే ఒక జార్లోక లేకపోతే ఒక సీసాలోక పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఎప్పుడన్నా మధ్యలో ఒకసారి వీటిని మళ్ళీ ఎండలోకి పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన చల్ల మిరపకాయలు తయారైపోతాయండి ఇవి సాంబార్ రైస్లోకి, తర్వాత వచ్చి పప్పులోకి ఎంతో బాగుంటాయండి చల్ల మిరపకాయలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పచ్చిమిరపకాయలని డిప్లో డిప్ చేసిన తర్వాత నైట్ అంతా ఊరుతాయి కదండి, పొద్దున పూటనే మళ్ళీ ఎండలోకి వేసుకోవాలి, మళ్ళీ తెచ్చి సాయంత్రం మళ్ళీ అదే చల్లలో కలుపుకోవాలి. ఇలానే ప్రతిరోజు చేస్తూ ఉండాలి, ఒక 3-4 డేస్లో చల్ల అనేది అయిపోతుందండి. చల్ల అయిపోయాక కూడా మనం ఒక 3-4 డేస్ మళ్ళీ ఎండబెట్టుకొని జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి, మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఫ్రై చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్.